శాకంబరి అలంకరణలో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఆషాఢ మాసం కాకినాడలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి భక్తులను దర్శనం ఇచ్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా, చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్ బన్నీ, ఆలయ చైర్మన్ రాజనాల విజయసారథి, కార్యనిర్వహణ అధికారి ఆర్ రాజేశ్వరరావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్రవారం అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరుగుతుందన్నారు. భక్తుల దాతల సహకారంతో కూరగాయలు, ఆకుకూరలు, పళ్లతో అమ్మవారిని శాకాంబరిగా తయారు చేయడం జరుగుతుందన్నారు. శనివారం భక్తులకు జీజీహెచ్ వద్ద అన్నప్రాసన చేయడం జరిగిందని తెలిపారు. సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే మహాదేవ్యే చ వర్తహే విష్ణుమత్తే శరీ పద్మావతీనాం ధే శోభాగ్యవత్యా సుకులాత్మోస్య వీరభద్రారెడ్డినాం దేశ ధర్మమతి శుకులాత్మోస్యమాధురీనాం ధే శోభాగ్యవత్యా సాగరమాన ఆయుష్యాసు శ్రీ బాలాధీష్ట భీమేశ్వర స్వామిదానుగ్రహదాభోస్య స్వపంచగోత్ర చంద్రకళాదీప్తి గోసాగర్ నాం ధే శివకృష్ణ కుమార్ నాం ధే సాగరమాన ఆయురాధకేశ్వర శ్రీ బాలాత్రిభూషణ సమేత భీమేశ్వర స్వామి దేవతానుగ్రహదాభోస్యు భావనారు కొడతారు అమ్మ రాత్రి అమ్మ పెద్ద ఇలా చూడండి సార్ పని కదా ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు 30వ వార్డులోని శ్రీ బాలాత్రిపురంది సమేత భీమేశ్వర స్వామి గారి ఆలయంలో శాకాంబరి అవతారము ఈరోజు చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్సీ గారు, మన లక్ష్మి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు, మమ్మల్ని కూడా అందులో భాగస్వాములు చేసినందుకు గుడి యాజమాన్యానందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. సుమారు 750 సంవత్సరాలు ప్రసిద్ధి చెందిన ఈ గుడిని ఈ రోజు సహకారం గారి అవతారం వల్ల దర్శించుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలంగా మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అమ్మవారి దయ ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, అదేవిధంగా మీడియా సోదరులు అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆయు ఆరోగ్యాలతో అశ్రీశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి, వాళ్ళ కుటుంబాలు ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి దయ అదేవిధంగా స్వామివారి దయ మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని చెప్పేసి, రాబోయే కాలంలో స్వామివారు మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తోడుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ గుడి చైర్మన్ కన్నా గారికి, అదేవిధంగా ఈవో గారికి, ఈ గుడి సిబ్బంది అందరికీ కూడా మమ్మల్ని ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వార్డు మాజీ కార్పొరేటర్ బన్నీ గారికి కూడా మా తరపున ధన్యవాదాలు. ఈరోజు 30వ డివిజన్లో ఉన్న మన భీమేశ్వర స్వామి ఆలయంలో, అదే మన బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శాకాంబరి అవతారం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా కూడా చైర్పర్సన్ గారు, మన ఏఎంసీ చైర్మన్ లక్ష్మి గారు, అదేవిధంగా గుడి సిబ్బంది అంటే ఈవో గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో, మన మీడియా మిత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శాకాంబరి అవతారం అంటే ఆషాఢ మాసంలో కాయగూరలు ఏవైతే కొత్తగా వచ్చినాయో అన్నీ కూడా తల్లికి అలంకరించి పాడి పంటలు చాలా బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇది. అంటే తల్లికి కానీ, తల్లికి ఇటువంటి తల్లికి ఇటువంటి శాకాంబరి అలంకరణ చేయడం ద్వారా పాడి పంటలు చాలా సమృద్ధిగా ఉంటాయని చెప్పి గతంలో ఇటువంటి అవతారాన్ని వేయడం జరిగేది. 700 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి దయ ఆశీస్సులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మన ఎమ్మెల్యే గారికి, కాకినాడ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.